మొట్టమొదటి అందరికీ నమస్కారం. ఈ టైంలో ఎన్నికలు అంటే పరిస్థితుల ప్రభావాన్ని బట్టి చూస్తే మాత్రం మనకు కరోనా అనేది ఇంకా తగ్గలేదు. ప్రజెంట్ అయితే కరోనా విజృంభణలోనే ఉంది. అయితే కేసులు తగ్గి రికవరీ రేటు తగ్గింది కాబట్టి కొంతవరకు అయితే ప్రభుత్వం సానుకూలంగా ఉంటే మనం పెట్టుకోవడానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే ప్రజలకు కూడా మొన్న పేపర్లో వేసినప్పుడు తర్వాత అనౌన్స్మెంట్ చేసినప్పుడు దాని మీద ఎవరికి కూడా అబ్జెక్షన్ అనేది తెలియచేయలేదు కాబట్టి ప్రజలకు కూడా ఆమోదయోగ్యంగా ఉంది కాబట్టి వెళ్ళొచ్చు. అయితే నిమ్మగడ్డ రమేష్ గారు మరి ఈ విషయంలో కొంత రాజకీయంగా ఆయనకు ఒత్తిళ్ళు రావటం, తర్వాత ఆయన ఒత్తిళ్ళు రావటం వల్ల ఆయన తలొక్కటం, దాని మీద వాళ్ళు చేయటం, ఇతర పార్టీలు కానీ లేదంటే టీడీపీ కానీ దాని మీద పెద్ద రాదంతం సృష్టించడం ఇలాగే జరుగుతుంది. అయితే ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఈసారి మాత్రం కంపల్సరిగా నిమ్మగడ్డ రమేష్ ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే ప్రభుత్వం యొక్క ఆలోచనలు, సలహాలు, సూచనల మేరకే ఎన్నికలు జరపాల్సి అయితే ఉంటుంది. 99% ఇప్పుడైతే పెడతారు అనే అయితే ఉంది. దానికి కూడా పెద్ద ఈ కరోనా అడ్డంకి అయితే కాదనుకుంటున్నాం మేము. పెట్టచ్చు, కంపల్సరీ వైసీపీ వస్తుంది. ఎందుకంటే ప్రజల సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి బాగా చేస్తున్నాడు, సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అలాగే ప్రజలకు కావాల్సినవన్నీ చేస్తున్నాడు కాబట్టి 99% నేను వైసీపీకి గెలుపు. కరెక్టేనంటే ఇప్పుడు తప్పు ఒప్పులు మనం చేయటానికి మన చేతుల్లో అయితే ఏమి లేదండి. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తున్నారు. అయితే వాళ్ళు చేసింది తప్ప వీళ్ళు చేసింది కరెక్ట్ అనే దాన్ని చూసుకుంటే అక్కడ పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సబ్జెక్టును బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. దాని ప్రకారమే చట్టం ప్రకారం వెళ్ళిపోతుంది. ట్రాఫిక్ చలానాలు అదైతే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ చలానాలు పెంచారు, తర్వాత ఏదో ప్రాణాలకు భద్రతనివ్వాలని వీళ్ళు అధికారులు చెప్తున్నప్పటికీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత చలానాలు కట్టాలంటే సామాన్య ప్రజలకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇంతెంత అమౌంట్ కట్టాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడున్న పరిస్థితులు అయితే డబ్బులు లేక చాలామంది అల్లాడిపోతున్నారు. చాలా వరకు 99% తినడానికి తిండి లేకుండా ఉన్నారు. ఈ మూమెంట్లో ఇంతెంత చలానాలు కట్టాలి ప్రభుత్వానికి, లేదంటే ట్యాక్సులకి, లేదంటే లైఫ్ ట్యాక్సులు కట్టాలన్నా, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే, పర్మిట్ లేకపోతే, ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోతే ఇంతెంత పేమెంట్లు కట్టాలంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఏ ఓనర్ కట్టలేడు, ఏ మనిషి కట్టలేడు, సామాన్యుడు కూడా కట్టలేని పరిస్థితి. బ్రతుకు తెరివి అంతంత మాత్రంగా ఉన్నప్పుడు ఇంతెంత చలానంటే ఎక్కడ కడతారమ్మా, కట్టలేరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.